హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎస్టీకి ప్రిపేర్ అయ్యారా? ఓకే, నౌ ఓపెన్ ఎస్టీ బుక్స్. ఎస్టీ బుక్స్ మీన్స్ క్లాస్ వర్క్ మిడిల్ పేజ్, పిన్ పేజ్. ఓపెన్ క్లాస్ వర్క్ పిన్ పేజ్. ఓపెన్. ఓకే, రైట్ ఎస్టీ. నాతో పాటు కాపీ చేసి పక్కన పడండి. ఫస్ట్ వన్, అర్థాలు. దేహం, దేహం, దేహం. నరుని, బహువచనం, బహువచనం. ముత్యం, ఆకు. నెక్స్ట్ థర్డ్ బిట్, ఖాళీలు. డాష్ మెచ్చిన ఆకు. బంగారు భరిణలో డాష్ రత్నాలు. ఒళ్ళంతా డాష్ రా. నెక్స్ట్ లింగల్, ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. రాజు, రత్నం, థర్డ్ వన్ రాణి. లింగాలు, రాజు ఏ లింగానికి చెందిందో, రత్నం ఏ లింగానికి చెందిందో, రాణి ఏ లింగాలు. లింగాల గురించి చెప్పుకున్నాం కదా, స్త్రీ పురుష నపుంసక లింగాలు. అర్థాలు దేహం, నారుణి. బహువచనాలు ముత్యం, ఆకు. ఈ రెండింటికి బహువచనాలు రాయాలి, ఈ రెండింటికి అర్థాలు రాయాలి. నెక్స్ట్ ఖాళీలు, డాష్ మెచ్చిన ఆకు ఫస్ట్ వన్, సెకండ్ వన్ బంగారు భరిణిలో డాష్ రత్నాలు, థర్డ్ వన్ ఒళ్ళంతా డాష్ రా. లింగాలు, రాజు ఏ లింగము రాయాలి, రత్నం ఏ లింగము, రాణి ఏ లింగము. ప్యాండ్ రైట్ ఫాస్ట్ కాపీ చేయండి. ఓకే, ఎస్టీ కాపీ చేశారు కదా, ఇప్పుడు క్లాస్ వర్క్ ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేయండి. ఓకే, పాఠం నెంబర్ 6, ఫైవ్ లెసన్స్ కంప్లీట్ చేశారా? పాఠం నెంబర్ 6, శుభాషితాలు. సుభాషితాలు కఠిన పదాలు. కఠిన పదాలు ఓపెన్ చేసి ఫస్ట్ వన్, ఫైవ్ లెసన్స్ కంప్లీట్ చేశారు కదా క్లాస్ వర్క్. అన్నదానం, అన్నదానం.
సెకండ్ వన్ విభుదుడు. థర్డ్ వన్ మావటి వాడు. సారీ మావటి వాడు, మావటి వాడు. విభుదుడు అంటే పండితుడు, మావటి వాడు అంటే ఏనుగుని తోలేవాడు. స్నేహం, స్నేహం. ఫిఫ్త్ వన్ సత్కథలు. సత్కథలు. నెక్స్ట్ ప్రశ్నలు జవాబులు. ప్రశ్నలు జవాబులు. లాంగ్ ఆన్సర్స్ త్రీ రాయండి. కోపం వల్ల కలిగే నష్టాలేమిటి, ఎటువంటి వాడిని ఏర్పరి, థర్డ్ వన్ చెడ్డవారితో చేసే స్నేహం వల్ల కలిగే నష్టం ఏమిటి. లాంగ్ ఆన్సర్ కోసం 1, 2, 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇన్ క్లాస్ వర్క్. అర్థమైంది కదా? పాఠం నెంబర్ 6 సుభాషితాలు, కఠిన పదాలను రాసి, అన్నదానం, విభుదుడు, మామటివాడు, స్నేహం, సత్కథలు. నెక్స్ట్ ప్రశ్నలు జవాబులను పెట్టి కోపం వల్ల కలిగే నష్టాలు ఏమిటి. ఫస్ట్ వన్ పేజ్ నెంబర్ 60లో ఉంది కదా, కోపం వల్ల కలిగే నష్టాలు ఏమిటి. ఎటువంటి వాడు నేర్పరి, థర్డ్ వన్ చెడ్డవారితో చేసే స్నేహం వల్ల కలిగే నష్టం ఏమిటి. చెడ్డవారితో చేసే స్నేహం వల్ల కలిగే నష్టం ఏమిటి. ఈ 3 క్వశ్చన్స్ రాసాయండి క్లాస్ వర్క్. టుడే హోంవర్క్ ఏం లేదు, ఎస్టీ కాపీ చేసి ఎస్టీ క్వశ్చన్స్, క్లాస్ వర్క్ కాపీ చేసి క్లాస్ వర్క్స్ కంప్లీట్ చేయండి. దీంతో 6 లెసన్స్ కంప్లీట్ అయిపోతుంది మనకి. ఓకేనా చిల్డ్రన్? రైట్ ఫాస్ట్. చూడండి, కోపం వల్ల కలిగే నష్టాలు ఏమిటి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. కోపం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. కోపం వల్ల తెలియకుండానే మన గొప్పతనం తగ్గిపోతుంది, దుఃఖం పెరుగుతుంది, దానివల్ల బాధ కలుగుతుంది. సెకండ్ వన్ ఎటువంటి వాడు నేర్పరి, ఎదుటివారి మనసు నొప్పించే మాటలు మాట్లాడక, తాను బాధపడక, సందర్భాన్ని బట్టి నడుచుకునేవాడే నేర్పరి. ఎటువంటి వాడు నేర్పరి, ఎదుటివారి మనసు నొప్పించే మాటలు మాట్లాడక, తాను బాధపడక, సందర్భాన్ని బట్టి నడుచుకునేవాడే నేర్పరి. థర్డ్ చెడ్డవారితో చేసే స్నేహం వల్ల కలిగే నష్టం ఏమిటి. చెడ్డవారితో చేసే స్నేహం వల్ల కలిగే నష్టం ఏమిటి. చెడ్డవారితో స్నేహం వల్ల చెడు అలవాట్లు అలవడతాయి. చెడ్డవారితో స్నేహం వల్ల చెడు అలవాట్లు అలవడతాయి. అందరూ మనల్ని చులకన భావంతో చూస్తారు. అందరూ మనల్ని చులకన భావంతో చూస్తారు. కావున చెడ్డవారితో చేసే స్నేహం వల్ల మనకి తెలియకుండానే నష్టం కలుగుతుంది. కావున చెడ్డవారితో చేసే స్నేహం వల్ల మనకి తెలియకుండానే నష్టం కలుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్ రీడ్ చేస్తూ క్లాస్ అప్ కంప్లీట్ చేయండి. ఆన్సర్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే చిల్డ్రన్, ఎస్టీ కాపీ చేశారు కదా, ఎస్టీ రాసి పేరెంట్స్ ముందు రాసి తర్వాత కరెక్ట్ చేసుకోండి మీరే వర్క్ బుక్ చూసి. ఓకే.
ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. తర్వాత క్లాస్ వర్క్ కంప్లీట్ చేయండి అన్న, నీట్గా మిస్టేక్స్ లేకుండా క్లాస్ వర్క్ నీట్గా ఉండాలి చూడటానికి. 1, 2, 3 లాంగ్ ఆన్సర్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 3 లాంగ్ ఆన్సర్స్ రాసేయండి. థ్యాంక్ యూ.